తెలంగాణలో పవర్ వార్ ముదిరిపోయింది. కాంగ్రెస్ రైతులకు ఉచిత విద్యుత్ ఎగ్గగొట్టడానికి ప్లాన్ చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తా ఉంటే బీఆర్ఎస్ ను బట్టల్లోడ తీసి బజార్లో నిలబెట్టామని కాంగ్రెస్ చెప్తుంది. ఈ ఉచిత విద్యుత్ ఎపిసోడ్లో కాంగ్రెస్ నష్టపోయిందా లాభపడిందా అనే విషయంతో పాటు కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేయబోతున్నారు. ఆ పోటీ చేయబోయే కేసీఆర్ని కామారెడ్డి నుంచి గతంలో పోటీ చేసి గెలిచి మంత్రిగా అయిన షబ్బీర్ అలీ ఢీకొనడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనే విషయం గురించి షబ్బీర్ అలీ గారితో మాట్లాడదాం. సార్, ఉచిత విద్యుత్ వ్యవహారం హాట్గా మారిపోయింది. మీ మొత్తం వ్యవహారాన్ని అంతా బయటపెట్టేశామని బీఆర్ఎస్ చెబుతుంది. అది నష్టం కలిగించిందా లాభం కలిగించిందా? మొత్తం ఎపిసోడ్ మీకు రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఏ ఉద్దేశంతో చెప్పినాడో తెలియదు. 8 గంటల కరెంటు, నాణ్యతమైన కరెంటు ఇస్తే బాగుంటుంది అని చెప్పే దాని మీద వీళ్ళు తొందరపడి ఏదో మేము సాధిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి దొరికిండ్రా అని వాళ్ళు సబ్ స్టేషన్ల దగ్గర స్టార్ట్ చేసినారు. దానివల్ల వాళ్ళ తప్పులేమున్నాయో వాళ్ళు మోసాలు అన్నీ బయటపడ్డాయి. ఎందుకంటే ఎక్కడ కూడా 12 గంటల కంటే ఎక్కువ ఇచ్చిన దాఖలానే లేవు. ఆ విషయం బయట పడగానే వాళ్ళు ఇబ్బంది పడి, నాకు ఒక రైతు ఏం చెప్పిండంటే, అన్న ఈ 3-4 సంవత్సరాలు మొదటిసారిగా రేవంత్ రెడ్డి గడబడి చేసిన తర్వాత 23 అవర్స్ పవర్ ఓన్లీ 1 డేనే ఇచ్చారు. ఏ దినం ఛాలెంజ్ అయిందో ఆ ఒకటే దినం ఇచ్చారు. వీళ్ళు అక్కడ ఉన్న లాగ్ బుక్లో అన్ని డీటెయిల్స్ ఉంటుంది. ఎప్పుడు బ్రేక్ డౌన్ అయింది, ఎప్పుడు ఆన్ అయింది, ఎప్పుడు ఆఫ్ అయింది ఉంటుంది, ఎంత కన్జంప్షన్ అయింది కూడా ఉంటుంది. కానీ ఆ లాగ్ బుక్ ఇమ్మీడియట్లీ ప్రభుత్వం భయపడి మా ఆల్ సబ్ స్టేషన్ నుంచి, వేల సబ్ స్టేషన్ నుంచి లాగ్ బుక్ తీసేసుకున్నారు. ఓకే, కానీ ఏమైంది, అక్కడ ఉన్న 27 to 20 lakhs మోటార్ ఉన్నాయో ఆ దాంట్లో కనెక్షన్స్లో ఆ కనెక్షన్ రైతు కనెక్షన్లకు వాళ్ళకు యాప్ ద్వారా వాళ్ళకు వస్తుంది. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు కరెంట్ ఉండదు. రాత్రి 11 నుంచి 2 o'clock వరకు ఉండదు. మార్నింగ్ 11 నుంచి ఇంతవరకు కరెంట్ ఉండదు అని వాడు ఉంటుంది. అది క్యాల్కులేట్ చేస్తే ఆ ప్రతి వాళ్ళతో ఈయన లాగ్ బుక్ తీస్తే కూడా రైతులే నాకు సజెషన్, అన్న వాడు లాగ్ బుక్ తీసుకేమని పిచ్చోడు కేటీఆర్. మన దగ్గర మొబైల్లో మొత్తం ఉంది అన్న డాటా, అంతే అయిపోయాయి 2-3 నెలలది డాటా మన దగ్గర. ప్రతి రైతు దగ్గర మొబైల్లో డాటా ఉంది. ఇప్పుడే కాపీ తీస్తాం, ఇస్తాం. ఎవ్రీ డే ఎన్నిసార్లు కరెంట్ అయింది, ఎంత కరెంట్ అయింది, ఎప్పుడు కూడా అది లెక్క చేస్తే 2 hours దాటలేదు. 12 గంటల కంటే ఎక్కువ దాటలేదు. అది కూడా స్పెల్లో ఇచ్చేసారు. మార్నింగ్ ఇంత, ఈవినింగ్ ఇంత, వన్ స్పెల్లో అసలు ఇవ్వలేదు. అయితే ఇప్పటి వరకు ప్రజలు 24 నడిచింది. 12 hours వచ్చినా ఆ వర్డ్ ఏమో 24 అని నా 8 years నుంచి అట్లనే జరుగుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పడంతో వీళ్ళే బయటపడి, అయ్యో మాది 12 గంటల కంటే ఎక్కువ ఇవ్వడం లేదు, చాలా చోట 5-6 గంటలు కూడా ఇవ్వలేకపోతున్నాము అన్నట్టు ఇప్పుడు రైతులకు కానీ పబ్లిక్ అర్థమైపోయింది. గ్రామాల్లో నివాసించే ప్రజలకు ఎప్పుడు కరెంట్ పోతుంది, ఎప్పుడు వస్తుంది ఎవరు తెలియదు. ఈవెన్ దో హైదరాబాద్ సిటీలో కూడా కనీసం 2 to 4 to 5 times మనకు బ్రేక్ డౌన్ అయితేనే ఉంది, కరెంట్ పోతూనే ఉన్నది. అర్ధ గంటనో, 15 నిమిషాల్లో, గంటనో పోతూనే ఉంది. కాబట్టి కేసీఆర్ అసలు నిజం 24 అవర్స్లో ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని స్వరూపం బయటపడ్డది.